హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో ఈరోజు క్యాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రైతో మేము ముందుకు వచ్చేసాను ఇది చేయడం చాలా చాలా ఈజీ అండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నీళ్లు నింపుకున్న ఒక గిన్నెను తీసుకొని స్టవ్ మీద పెట్టేసి అందులో కొద్దిగా ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని నీళ్లను బాగా మరగనివ్వాలి నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసేసుకొని అందులో వేసేయాలి మంటను హై ఫ్లేమ్లోనే ఉంచి ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది క్యాలీఫ్లవర్ ముక్కలు ఎయిటీ పర్సెంట్ ఉడకాలండి మరి మెత్తగా ఉడికిపోయాయంటే మనము ఫ్రై వేయించేటప్పుడు మొత్తం స్మాష్ అయిపోతుంది ఇలా ఉడికిన ముక్కలు అన్నిటినీ తీసుకొని ఒక స్టైనర్ లేక్ వేసుకొని అందులో ఉండే వాటర్ మొత్తం పోయేటట్లు ఒక ఐదు నిమిషాల పాటు అలాగే పక్కన ఉంచేయాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టే అందులో మూడు నుంచి నాలుగు టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలని అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇందులోనే మనం ఫ్రెష్గా కచ్చాపచ్చాగా దంచుకున్న ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది ఇవి మనకు వేగిపోయాయి అనిపించిన తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇది మీ ఆప్షనల్ అండి దానికి బట్టి చూసుకొని వేసుకోండి ఎక్కువ తక్కువ అనేది అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ముక్కల్లో వేసాం కదా సో కొద్దిగా చూసుకొని వేసుకోండి ముక్కలకి సాల్ట్ అవసరం లేదు ఇప్పుడు ఇందులో రెండు చిన్న సైజు టమోటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ టమోటాలకి పట్టేటట్లు మంటని లో ఫ్లేమ్ లో పెట్టి బాగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్ లోనే ఉంచి రెండు నుంచి మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే టమోటాలు మగ్గిపోతాయండి చూడండి ఇక్కడ టమోటాలు మగ్గిపోయాయి కదా ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా కలిపి మనం పక్క నుంచి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి చూడండి క్యాలీఫ్లవర్ ముక్కలు ఈ విధంగా కుక్ అయితే సరిపోతాయి ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి ముక్కలు విరిగిపోకోకుండా కొద్దిగా జాగ్రత్తగా మొత్తం అన్నీ కలిసిపోయేటట్లు బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టేసి మంటను సిమ్లోనే ఉంచి మరొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వల్ల మసాలాలన్నీ ముక్కలకి పట్టి ముక్కలు టేస్టీగా ఉంటాయి రెండు నిమిషాల అయిన తర్వాత మూత తీసేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ఫ్రై వచ్చేసి పప్పు చారులోకి అలాగే సాంబార్లోకి సైడ్ డిష్ లాగా సూపర్గా ఉంటుందండి అలాగే చపాతీలోకి కూడా సూపర్ సూపర్ కాంబినేషను ఇప్పుడు దీంట్లోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ మిరియాల పౌడర్ మొత్తం ముక్కలకి బాగా పట్టుకునేటట్లు ముక్కలు విరిగిపోకోకుండా జాగ్రత్తగా అంతా బాగా కలుపుకోండి మిరియాల పౌడర్ వేయడం వల్ల మీకు కర్రీ ఘాటుగా అనిపిస్తుంది అనిపిస్తే మీ టేస్ట్కు తగ్గట్టు కారాన్ని కానీ మిరియాల పౌడర్ని కానీ అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇప్పుడు చివరిలో కొత్తిమీర యాడ్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై రెడీ దీన్ని మీరు ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ కూడా చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి